కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని పలు గ్రామాలలో రాత్రి ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కురిసింది దీంతో మండల కేంద్రంలో పలుచోట్ల భారీ వృక్షాలు కరెంటు స్తంభాలు నేలకొరిగాయి పలుచోట్ల ఇంటి పైకప్పు రేకులు గాలి ఉధృతికి ఎగిరిపోయాయి దోమకొండ మండలంలోని చింతామన్పల్లి గ్రామంలో ఓ ఇంటిపై భారీ వృక్షం కూలింది మరో ఇంటిపై ఉన్న రేకులు ఎగిరిపడడంతో లక్ష్మణ్ అనిల్ అనే ఇద్దరికి గాయాలయ్యాయి గాయపడ్డ వారిని స్థానిక దోమకొండ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు పలుచోట్ల కళ్లాల్లో ఆరబోసిన వరిధాన్యం తడిసి ముద్దయింది అదేవిధంగా పలు గ్రామాల్లో చేతికొచ్చిన మొక్కజొన్న పంట నేలకొరిగింది కూరగాయల పంటలు బెండ బీరకాయ టమాటా పంటలు దెబ్బతిన్నాయి ఈదురుగాలులకు కరెంటు స్తంభాలు నేలకొరగడంతో మండల కేంద్రంతో పాటు మండలంలోని గ్రామాలలో కరెంటు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు కరెంటు సరఫరాను పునరుద్ధరించాలంటూ మండల ప్రజలు ట్రాన్స్కో అధికారులను వేడుకుంటున్నారు